వైఎస్ఆర్ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం మోహన్ రామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగయ్య పాల్గొన్నారు. మున్సిపల్ ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహిళలు ఆ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలనేది వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ ఎం రాధాకృష్ణ, అయ్యూబ్బాయ్ వినోద్, వాలంటీర్ మురళి, అస్లం, ప్రసన్న కుమారి, వాణి, మునిలక్ష్మి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలమ్మా. ఏ ప్రభుత్వం అన్నా కూడా ప్రజల గురించి ప్రధానంగా ఆలోచించేది మూడు అంశాలు: విద్య, వైద్యం, గ్రామీణ ప్రగతి అండ్ మహిళా ప్రగతి. వీటిలో ముఖ్యంగా మనం చూసినామంటే విద్య గురించి బహుశా మన ముఖ్యమంత్రి ఆలోచించినంత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదేమో. విద్య గురించి తీసుకుంటే అంటే పుట్టిన చంటి బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అద్భుతమైన సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చిన గొప్ప వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే మన గత ముఖ్యమంత్రి చూసామంటే ఎంతసేపు ఒక హైటెక్ పాలన, కంప్యూటర్ సిస్టము, ఇవన్నీ కూడా అంటే ప్రజలను ఒక గ్రాఫిక్స్ లోకి తీసుకెళ్లి నిజ నిజాలన్నీ దాచిపెట్టి పూర్తిగా అభివృద్ధిని తుంగలో దొరికిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మా మీరందరూ కొంచెం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరందరూ కూడా కొంతమంది ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసింటారు. మీకందరికీ కూడా కొంచెం చిన్న అవగాహన రావాలన్న ఉద్దేశం చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుప్పం మున్సిపల్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ గారికి, జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు రంగన్న గారికి, ఎక్స్ వార్డ్ మెంబర్ రాధాకృష్ణ గారికి, అయ్యూబ్బాయ్ గారికి, రాము గారికి, వాలంటీర్లకి, ప్రతి ఒక్కరికి